ఒక పక్కన కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ అధికారులు జిల్లా యంత్రాంగం విరామం లేకుండా కష్టపడడంతో మరోపక్క ఇదే అదునుగా చేసుకుని కొంతమంది భూ అక్రమార్కులు మట్టి తవ్వకాలకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామంలో చోటు చేసుకుంది ఇక కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ అమల్లో ఉండటంతో తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామంలో అర్దరాత్రి అక్రమంగా మట్టి ఇసుక రవాణాను సాగిస్తున్న బండారు బుజ్జికి చెందిన ఏపీ ఫైవ్ డబల్ సెవెన్ టూ సిక్స్ నెంబర్ గల మట్టి ట్రాక్టర్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అధికారులు బందోబస్తులో బిజీగా ఉండటంతో లంక గ్రామాలలో అర్దరాత్రి అక్రమ ఇసుక మట్టి మాఫియా చెలరేగిపోతూ జేసీబీలతో తవ్వకాలు సాగిస్తూ డాక్టర్లతో అడ్డు అదుపు లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమ రవాణా సాగిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ రవాణాను అరికట్టి పచ్చని లంక పొలాలను కాపాడాలని సమీప రైతులను కోరుతున్నారు కేదార్లంక విరవండి ఇక్కడ విసగ బట్టీల్లోకి పునదుల్లోకి తీస్తున్నారనే సమాచారం ముందుతో రావటం వల్ల ఇవాళంతా కూడా నిగబెట్టాము ఇక్కడ లెగ బండారు బుజ్జన్న అయింది బండి మనుషులతో చేస్తుంటే ఇది మేము పట్టుకున్నాం అన్నమాట అండి ఇది ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి కూడా సమాచారం ఫోన్లో తెలియపరచానండి దాని ఎస్ఐ గారు కా కానిస్టేబుల్ గారు మనిషిని పంపిస్తున్నాను అని చెప్పారన్నమాట